నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి మనుషులుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కనువ కప్పుకొని కార్యకర్తలుగా వ్యవహరించినటువంటి పోలీసుల్లో ముఖ్యులుగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు ఇంటెలిజెన్స్ మాజీ డీజీ సీతారామాంజనేయులు ఆయనతో పాటుగా అనేక మంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజకీయ అవసరాల కోసం పనిచేస్తున్నట్లు కనుక అనిపిస్తోంది ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి ఈ తరుణంలో ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా వారిపైన చర్యలకైతే కనుక ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగా తాజాగా ఏదైతే ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఆయన పైన కూడా చర్యలు తీసుకుని ఏదైతే ఆయన్ని ఆ బాధ్యతల నుంచి కూడా తొలగించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ స్థానంలో కొత్తగా విశ్వజిత్ కుమార్ కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి నిన్న సస్పెన్షన్ రేపు అరెస్ట్ ముఖ్యంగా సీతారామాంజనేయులు అరెస్టుకి రంగం సిద్ధం అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది మరి ఏ అంశంలో ఆయన పైన ఈ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోసమే తాము ఈ పోలీస్ శాఖలోకి వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు ఈరోజు అనేక మంది అధికారులు అందులో ఐపీఎస్ చదువుకుని వచ్చి రోజున ఎన్నికల ముంగిట బదిలీ పేరుతోటి వేటు పడ్డం అంటే వాళ్ళ కెరియర్ మీదే ఒక మార్క్ అని చెప్పుకోవచ్చు అయినా వ్యవహార శైలిలో ఎక్కడ మార్పు లేదు కానీ ప్రధానంగా ఏదైతే ఇంటెలిజెన్స్ మాజీ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఆయన అరెస్టుకి రంగం సిద్ధం అంటూ ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండే అవకాశం ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద చాలా బాధ్యత ఉంటుంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి అంటే బేసిక్గా ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఏదన్నా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రభావం ప్రజల మీద ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఒక స్కీమ్ ఏదన్నా గవర్నమెంట్ పెట్టింది అనుకోండి ఆ స్కీమ్ పెట్టినప్పుడు ప్రజలు ఎట్లా స్పందించారు ఎట్లా స్పందిస్తున్నారు దానికి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా నెగిటివ్గా ఉంటే ఏ ఏ అంశాలలో నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నది అని ప్రభుత్వానికి ఒక నివేదికలాగా ఇస్తారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు వేరియస్ సోర్సుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది అంటే మనం పూర్వకాలం రాజుల కాలంలో గూడచారులు అని ఉంటారు వేగులు ఉంటారు ఆ విధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనమాట ఇందులో అన్ని ర్యాంకుల వాళ్ళు ఉంటారు కింద దాకా వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి సమాచారం సేకరించి ఫీడ్బ్యాక్ ఇవ్వటం ఒకటి రెండోది ఏంటంటే ఇందులోనే ఈ ఇంటెలిజెన్స్ విభాగంలోనే ఒక ఇంకొక విభాగం ఉంటుంది వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల మీద నిఘా వేసి ఉంచుతారు ఈ సంఘ విద్రోహ శక్తులు ఎట్లా పనిచేస్తున్నారు ఏంటి ఏ ఏ పనులు ఉన్నారు ఎవడెవడెక్కడ ఉన్నాడు వాడి యాక్టివిటీ ఏంటి అనే దాని మీద వేసి ఉంచుతారు ఇంకొకటి అందులోనే ఇంకొ ఇంకో కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ నక్సలైట్లు ఈ వీళ్ళు ఉంటారు కదా మావోయిస్టులు ఉగ్రవాదులు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఉంటారు ఇది బ్రాడ్గా వాళ్ళు చేసే పని అంటే ఇంచుమించు ప్రభుత్వానికి గుండెకాయలాగా పనిచేయాలి ప్రభుత్వానికి కళ్ళు చెవులు ముక్కు నోరు లాగా పని నోరులాగా కాదు కళ్ళు చెవులు లాగా పనిచేయాలి ఈ విధంగా పనిచేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఏమైందో తెలుసా టెలిఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్ అయింది దీన్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనటానికి వీలు లేకుండా ఇందాక నేను ఇప్పటివరకు చెప్పినవి ఏవి చేయకుండా ఈ డిపార్ట్మెంటు టెలిఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్గా మారిపోయి ఉన్నది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇది ఎప్పటి నుంచి మారింది అంటే ఈ పాలకుడు ఎవడైతే ఉన్నాడో పాలకుడికి అత్యాశ పెరిగిపోయి అంటే తను ఒక పాలసీ తీసుకొని ఆ పాలసీకి ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తున్నది అని తెలుసుకోవటం లేదు సంఘ విద్రోహ శక్తుల కదలికల మీద నిఘా వేసి ఉండటం లేదు మా మావోయిస్టులు ఇటువంటి వాళ్ళ వల్ల ఏదన్నా ప్రజలకి ప్రమాదం ఉందా అని తెలుసుకోవటం కాకుండా నా గురించి ఏమనుకుంటున్నారు నా గురించి మా ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు మా ఎమ్మెల్యేలు అందరూ ఇంటాక్ట్గా ఉన్నారా లేదా వీళ్ళు వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారా లేదు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ని ఉంచుతారా పడబడతారా అన్న ఆందోళన ఈ పాలకులకి పెరిగిపోయింది అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పోయింది వాళ్ళు అందుకని సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదే నిఘా పెట్టే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు మనం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఈ విషయాన్ని ఫస్ట్ బట్టబయలు చేసిన వ్యక్తి అంతకుముందే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా చెప్పారు ఇదే విషయాన్ని మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా క్లియర్ కట్గా చెప్పాడు లోకేష్ చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారేమో అనుకున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పటంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు అనేది స్పష్టం అయిపోయింది అంటే ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఈ టెలిఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు కోటమరెడ్డి సీతారెడ్డి చెప్పాడు ఇవన్నీ టెలిఫోన్ తన టెలిఫోన్ ట్యాప్ చేసిన ఈ వీరాంజనేయులు ఇప్పుడు మీరు ఎవరైతే సీతారామాంజనేయుల గురించి చెప్పారో ఆ సీతారామాంజనేయులు ఈయనకు ఫోన్ చేసి మీకు మీకు ఇబ్బందులు షార్ట్అవుట్ చేస్తానని లేదు మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారని ఏమనుకుంటున్నారు నీకెట్ట తెలుసు అనే పాపం అమాయకంగా ఆయన అడిగా అదే అడిగాడు మాకు తెలుసుకునే విధానాలు మాకుంటాయిలేండి అని ఆయన అన్నాడు ఇదంతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు ఆడియోను కూడా ఆయనకు పంపించి నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావుట అని చేసేటప్పటికి ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతున్నది అనేది కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయినా కానీ దానికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి ముందడుగు వేయలేదు వాళ్ళందరూ కూడా ఎవరికి వాడు చూస్తున్నారు దాన్ని ఎట్లా అడ్డుకోవాలో తెలియక ఆగిపోయి ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇదే పద్ధతి పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా జరిగింది తెలంగాణలో ఇంకా కొంచెం దారుణంగా ఏం చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఇంటి పక్కనే దుకాణం పెట్టి ఆయన ఎవరితో మాడుతున్నాడు ఎవరితో ఒక మాట్లాడుతున్నాడు మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ మొత్తం చేశారు ఈ విధంగా చేసిన తర్వాత ఆయన తర్వాత అధికారంలోకి వచ్చాడు ఒకటి సతీష్ గారు వీళ్ళు ఎంత టెలిఫోన్ ట్యాపింగ్ చేసినా రేవంత్ రెడ్డి అధికారంలోకి రావటాన్ని ఆపలేకపోయారు కదా మరి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి కదా అరే కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసినా ఓడిపోయాడు మనం ఇక్కడి నుంచి అయినా మానేద్దాం అని మానుకోవాలి కదా ఇంకా ఎక్కువ చేశారు రీసెంట్గా లోకేష్ గారికి కూడా ఒక ఇది వచ్చింది ఒక మెసేజ్ ఆయన కూడా చెప్పాడు నా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు అంతకుముందు రఘురామకృష్ణరాజు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎప్పుడు వస్తాడు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటాడు మొత్తం టెలిఫోన్ ట్యాప్ చేసి కనుక్కొని పట్టుకున్నారు ఆయనే చెప్ప ఆయన కూడా చెప్పాడు ఈ విషయాన్ని నా టెలిఫోన్ని ట్యాప్ చేయబట్టే నేను ఎక్కడున్నానో వీళ్ళకి తెలిసిందే అని అంటే ఈ తరహాలో తెలంగాణలో ఇప్పుడు మొత్తం దొంగలందరూ దొరికారు దొంగలంటే దొంగలు వాళ్ళేదో అనుకోమాకండి వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తూ దొరికిన వాళ్ళందరూ పోలీసులు అంటే దొంగ పని చేస్తూ దొరికిన పోలీసులు అని మీరు రాసుకోవచ్చు అంటే దొంగ పని చేస్తూ దొరికిన ఈ పోలీసులు ఇక ఇప్పుడు ఆంధ్రాలో దొరకాల్సింది ఆంధ్రాలో ఎప్పుడు దొరుకుతారు ఇప్పుడైతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చి డేట్ వచ్చేసి రేపు ఎలా పోలింగ్ జరుగుతుంది అన్నా కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈయనే ఉన్నాడు చాలామంది ఐపిఎస్ ఆఫీసర్లు ఈయనకి ఇంకా తొత్తులుగానే ఉన్నారు మీకు ఈ డీజీ ఇంటెలిజెన్స్ని చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి వరకు ఈయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నాడో అప్పుడు కేంద్ర సర్వీసుల నుంచి ఇక్కడికి వచ్చేసాడు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి వచ్చేసి ఇందులో చేరాడు అంటే ఎంత విధేయుడో చూడండి ఈ విధంగా తన విధేయతని ప్రకటించుకోవటానికి ఈ టెలిఫోన్ ట్యాపింగులు ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేసి జరిగినాయి ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఎట్లయితే ప్రాసెస్ జరిగిందో పోలీసులందరినీ పట్టుకున్నారో ఇదే ప్రాసెస్ రేపొద్దున అధికార మార్పిడి జరిగిన నెక్స్ట్ డే నుంచే ఇది స్టార్ట్ అయిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అది స్టార్ట్ అయినప్పుడు ఏదైనా జరగచ్చు ఎవరైనా దొరకచ్చు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో పట్టుబడ్డ పోలీస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళందరూ అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయమే మనకు తెలియదుగా చేశారు కదా వాళ్ళందరూ దొరికారు కదా అట్లాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా రేపొద్దున గవర్నమెంట్ మారంగానే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇటువంటి నేరాలకు టెలిఫోన్ ట్యాపింగ్ పెద్ద నేరం అండేది ఇటువంటి నేరాలకి పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా కొత్త ప్రభుత్వం బయటికి లా లాగటానికి చాలా ఆస్కారం అయితే ఉంది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే బాధ్యత కలిగినటువంటి పోలీసు విధుల్లో ఉంటూ దొంగ పనులు చేస్తున్నటువంటి అధికారులు ఇక్కడ తెలంగాణలో ఏదైతే ప్రణీత్ రావుతో మొదలైంది ఇంకా అనేక మంది ఇప్పటికే అరెస్టులు అయ్యి జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే ఇదే తరహా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అనేటువంటి వ్యవహారాలు వైసీపీలో ఉన్నప్పుడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తులు తీసుకు తెరపైకి తెచ్చారు ఈ క్రమంలోనే ప్రతిపక్షాల నుంచి కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి మరి వీటన్నిటిపైన కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత విచారణ జరగటం విచారణ జరిగినటువంటి క్రమంలో అక్కడ కూడా ఎవరైతే పోలీసుల్లో ఉన్నటువంటి దొంగలు వీళ్ళందరిపై కూడా చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళు కూడా ఊచలు లెక్క తప్పదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు